Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అర్థం కాదా మళ్ళీ చెప్పండి మీరు వేసే ప్రశ్న స్పష్టంగా ఉండాలి ప్రశ్న కొంచెం ముందుకు వచ్చి మాట్లాడండి అన్ని పక్షాలు రాజీనామా చేసేదానికి అక్కడ ఏముండాయంట చంద్రబాబుకి मना आ बंद रोज समाधान आये एवरो चौधरी गार अगर प्रश्न एवर आये राजीनामा चे राजीनामा चेयन राजीनामा चेस्ते चौधरी गारु अपॉइंटमेंट राजीनामा चेसी एम साधिस्तां इप्पुडु अट्लीस्ट प्राइम मिनिस्टर गारिनि अपॉइंटमेंट अडिगिते అపాయింట్మెంట్ వస్తుంది మన మన వాణిని అక్కడ వినిపించొచ్చు పార్లమెంట్ లో మనం అజిటేషన్ చేయొచ్చు పోరాటం చేయొచ్చు రాజీనామా చేసి సాధించేది ఏంది అదే ప్రశ్నని నా చౌదరి గారిని అడుగుతున్నా చెప్పమని చెప్పండి ఏం సాధించాలా ఏ ఉద్దేశంతో ఆ ప్రశ్న చేశాడు అది ఆ సమాధానం మీరు కూడా చెప్తే బాగుంటుంది మీరు చేసినారు కదా చంద్రబాబు నాయుడు సరే సరే చంద్రబాబు నాయుడు ఎందుకు రాజీనామా చేయకూడదు అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ప్రత్యేక హోదా విషయంలో మేము నిరంతరం ప్రతిసారి కూడా మొన్న జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ అడ్రస్ కి మోషన్ ఆఫ్ థాంక్స్ లో కూడా ప్రతి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశాం ఈ రోజుకి భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీని ఆ ప్రత్యేక హోదా విషయంలో అపోజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం ప్రత్యేక హోదా పట్ల తప్పు 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 నూటికి 100 సార్లు నూటికి 100 పాళ్ళు తప్పు అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది ప్రజాపిష్టానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది దాంట్లో సందేహం లేదు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా దీంట్లో స్టేక్ లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా అడుగు బాగా అడుగు ఊరికే కాదు రాజీనామాల గురించి ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉండంగా నేను ఒక్కనే ప్రత్యేక హోదా కోసం నేను ఒక్కనే సింగిల్ మ్యాన్ గా గాంధీ బొమ్మ పార్లమెంట్ లో గాంధీ బొమ్మ ముందు నిలబడి పార్లమెంట్ భవనం ఎక్కి ప్రశ్నించినటువంటి వాడిని కనీసం చంద్రబాబు నాయుడు కక్కుర్తి పడి లాలూచి పడి కేంద్ర ప్రభుత్వంతో 2017 సెప్టెంబర్ లో ఏం ఒప్పందం చేసుకున్నాడు మీకు తెలుసా విలేకరుగా మీకు గుర్తు రావట్లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి అప్పటిలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆయన సనిపేరు అరుణ్ జైట్లీ గారు ఆయనతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఈ అప్పటికప్పుడు తనకు చంద్రబాబు నాయుడికి దాంట్లో ప్యాకేజ్ కనపడింది ప్యాకేజ్ అంటేనే చంద్రబాబు నాయుడికి అత్యంత ఉత్సాహం వచ్చేస్తుంది ఆ ప్యాకేజ్ లో నాకెంత అన్నటువంటి ఆలోచన ఆయనకి కలుగుద్ది ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజ్ ఇవ్వండి దాన్ని నేను సింగపూర్ కి తీసుకెళ్లిపోతా కొంత భాగాన్ని తీసుకొని హవాలా చేసుకుంటా అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ఇక నువ్వు రాజీనామాల గురించి మాట్లాడతారు ఆ రోజు
ప్రత్యేక హోదా కోసం సింగిల్ హ్యాండెడ్ గా పోరాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో రాజీనామా చేస్తే ఏమొస్తుంది? అవును అడిగాను. అప్పటికి అయ్యా నువ్వు పోరాటం చేయలేదు, నువ్వు రాజీ పడుతున్నావు, నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే రకంగా, ప్రజల మనోభావాలను దెబ్బతీసే రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు సీఎం సీట్లో కూర్చునే దానికి అనర్హుడివి, నువ్వు రాజీనామా చేయమని అన్నావు. మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేసే దానిలో ఉంది. మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. నెక్స్ట్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఆ రోజు మా ఎంపీలు రాజీనామా చేయలేదా? ఏమయ్యా నీ చెప్పు, నీ పేరేంటి? ఈశ్వర్. TV5 మంచి మంచి టీవీ, చాలా స్పష్టంగా చాలా మంచి న్యూస్ టెలికాస్ట్, పక్కా న్యూస్ టెలికాస్ట్ చేస్తుంది, పక్కా దుష్ప్రచారం కూడా చేస్తుంది. చెప్పు నీ ఆ రోజు ఎవరు రాజీనామా చేశారు చెప్పు ఈశ్వర్. ఇంకా ఎవరు చేశారు? కేంద్ర రాష్ట్ర మంత్రులు దేనికి రాజీనామా చేశారు? భారతీయ జనతా పార్టీ నుంచి బయటొచ్చి దేనికి? రాబోయే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ రాదు, థర్డ్ ఫ్రంట్ ఏదో వస్తుంది, తిరిగి మళ్ళీ థర్డ్ ఫ్రంట్ తో జాయిన్ అయ్యి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తాం రాష్ట్రంలోనని స్వార్థపూరితంగా రాజీనామా చేశారే గాని ప్రత్యేక హోదా కోసం చేయలే. అందుకే TV5 ఆ పరిస్థితిలో ఉంది. ఇటువంటి ట్విస్ట్లు టర్న్లు చేసేదాన్ని వల్ల. నెక్స్ట్ అది అన్ని క్వశ్చన్ ఏంది? ఏదో ఏదో చేశారన్నది చాలా స్పష్టంగా రావాలి. క్వశ్చన్ అనేది ఎటువంటిది TV5 ప్రసారం లాగా ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి. క్వశ్చన్ అన్నటువంటి ప్రశ్న అన్నటువంటిది నువ్వు స్పష్టంగా ప్రశ్న వేయి, నేను సమాధానం చెప్తా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలి ఈశ్వర్? 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది నీకోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, చంద్రబాబు నాయుడు కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. ఈ రోజు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేదానికి TV5 లాగా రాజీ పడ్డం కాదు. పోరాటం సాగిస్తాం, సాగిస్తాం. దానికోసంగా ఎవరితోనైనా పోరాడతాం. భారతీయ జనతా పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, TV5 కాదు, అందరితో కూడా పోరాడతాం. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ఏం మీతో మాట్లాడతారా రోజు? మీ లెటర్ రాస్తుండేది మీ అందరితో కూడా. ఆ రోజు అఖిల కార్మిక సంఘాల నాయకులందరినీ పిలిచి మాట్లాడేది TV5 తెలియలేదా? మీరు చూడలేదా? మీరు ప్రసారం చేయకుండా ఉంటే మాట్లాడినట్టేనా? పిలిచి ప్రతి ఒక్కటి బిఆర్ నాయుడు గారితో మాట్లాడాలనా? రైట్. నెక్స్ట్ నువ్వు అడిగే ప్రతి ప్రశ్న కుట్రపూరితమైనటువంటి ప్రశ్న, అయినా కూడా నేను సమాధానం చెప్తుంటా. అంటే మీ ఛానల్ ఎంత దుష్ప్రచారం చేస్తుందో ప్రజలందరికీ తెలుసు. విలువలు లేనటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది TV5. దాని మీదనే నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన, తెలుసో లేదో నీకు. మీ యొక్క అతని పేరేంటి? ఒకసారి ఎవడో అవాకులు చెవాకులు వెళ్తే దాని మీద ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్ లో ఉంది. నెక్స్ట్ భయపడే తత్వం ఈ యొక్క ఒంట్లోనే లేదు, గుర్తుపెట్టుకో. ఢిల్లీలో కాదు, విశాఖపట్నంలో కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే, ఢిల్లీలో అవసరమైతే పోరాటం సాగిస్తాం, సాగిస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కూడా పోరాటం పోరాటమే, ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. అది మీ సలహా అవసరంలే, తప్పకుండా అవసరమైనప్పుడు మిమ్మల్ని అడిగి నేను పాదయాత్ర చేపట్లే 25 కిలోమీటర్లు. మిమ్మల్ని అడిగి పాదయాత్ర చేపట్టలేదు, ఈ పోరాటంలో ఒక భాగంగా పాదయాత్ర చేశాం. అలాగే ప్రజల ప్రయోజనాలను కాపాడాలనుకుంటే ఏ విధంగా పోరాటం సాగించాలి అన్నటువంటిది మేము డిసైడ్ చేసుకుంటాం. అంతేగాని మీరు ఆ విషయంలో సలహా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు.